దీని మీద 2005లో మళ్ళీ దుబాయ్కి వెళ్ళి జరిగింది. దుబాయ్లో అవుట్ పెట్టారు. అవుట్ పెట్టినప్పుడు అక్కడ వేలాది మంది చనిపోతున్నారు, వేలాది మంది గల్లంత అయ్యారు. నేను డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటే అన్న అవుట్ పెట్టారు పారిపోదామంటే అక్కడ నుండి ఏం చేయలేక దోపులో 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి సాయం చేయడం జరిగింది. నా మంచి మిత్రులు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అన్న ఇటువంటి విషయం జరుగుతుంది, ఏం చేయాలి, మీరు సాయం చేయాలి, పేపర్ రాయరా ఇప్పుడు ఫోన్లో మాట్లాడడం. ఆ రోజు ఆయన పెళ్లి నాకు తెలియదు వాస్తవానికి, అసలు ఈ గల్ఫ్ ఉద్యమం ఇక్కడదాకా వస్తకూడదు. వారికి మాట్లాడితే ఆ పెళ్లి రోజే ఒక వార్త పెట్టింది గల్ఫ్ది. తను అప్పటి నుంచి గల్ఫ్ వాడతారు. 2005 నుంచి 2006 వరకు మేమిద్దరం ఫోన్లో ఫ్యాక్స్తో సమాచారం తెలుసుకున్నాం. ఇది పెద్దగా అయ్యే వరకు ఎల్ రామన్న గారు, ఇటు మా భూమన్న వాళ్ళకి, అన్ని పార్టీ రాజకీయ నాయకులు అందరికీ ఫోన్లు చేసిన పట్టి అన్నకు అందరికీ పోతాడు. ఇక్కడ సమాచారం గొల్లైన దగ్గర విజగొనుకొని వెళ్ళాడు. ఆయనకు 20,000 ఒప్పుకున్నాడు, 13,000 రూపాయలు ఇక్కడనే ఇచ్చాడు. 7,000 గురించి కక్ష వేయించుకొని అతన్ని అక్కడికక్కడనే చంపివేశాడు. నేను సాంధ్ర భాష గారిని కలిశాను. రెడ్డివాడిని తప్పితా రెడ్డి నువ్వు ఏం బాధపడకు, నేను మా వ్యక్తిని ఇక్కడికి తెప్పిస్తా, వాళ్లకు శిక్ష పడేటట్టు చూస్తానని నాకు అభయం ఇచ్చాడు. ఇదే నా పేజీ మీద మన పక్కన కూర్చుండేది ఈ ఎదిగే పిల్లలే, వాళ్ళకు కూడా తగిన అవగాహన కల్పించి ముఖ్యంగా చనిపోయిన వాళ్ళ శవాలను తేవడమే మన కార్యక్రమం కాదు, ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ సరైన మార్గదర్శనం చేస్తూ వాళ్ళను ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి కృషి చేయాలని కోరుతూ బతుకు చిత్రం గురించి సమావేశాన్ని పెట్టిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సభావేదికపై కూర్చున్న పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. మరియు గల్ఫ్ బాటలో పరదేశాలకు పోయి సరైన ఉద్యోగం దొరకక, సరైన పని దొరకక మరి అనేక రకాల బాధలు పడుతూ, మరి అక్కడే కొంతమంది చనిపోతూ, కొంతమంది జైళ్లలో మగ్గిపోతూ, ఈ విధంగా గల్ఫ్కు సంబంధించిన అనేక రకాలైనటువంటి బాధలను మరి ఒక లఘు చిత్రము ద్వారా తెలియపరిచే ప్రయత్నముతో అందులో నటించిన గౌరవ నటీ నటులు చక్కటి నటనతో వాళ్ళు మరి గల్ఫ్ బాధితుల బాధలు ఏ విధంగా ఉంటాయో వాళ్ళు తెలియపరిచే ప్రయత్నం చేసినందుకు వాళ్ళను ముఖ్యంగా అభినందిస్తా ఉన్నా. మరి ఒక దురదృష్టకరమైన సంఘటన ఏమంటే, ఒక షాపింగ్ మాల్లో ఒక బట్టల దుకాణమో ఓపెనింగ్ ఉంది అని ఒక హీరోయిన్ వచ్చిందంటే వేలాది మంది మరి ఆ షాప్ దగ్గరికి పోయి ఆ హీరోయిన్ తెల్ల తోలును చూడడానికి వేలాది మంది పోతారు. మరి ఒక బాధిత కుటుంబాలు, పేద కుటుంబాలు ఎవరికి ఏ అన్యాయము చేయని పేదోళ్ళు వాళ్ళ కోసము పోరాడే ఒక సామాన్యమైన ముస్లిం కుటుంబంలో పుట్టి మరి జగిత్యాల ప్రాంతములో ఒకవైపు నక్సలైట్లు, మరొక వైపు పోలీసుల లాఠీల తూటాల శబ్దంతో మారుమోగే ఈ ప్రాంతంలో కొంతకాలము విప్లవోద్యమంలో పనిచేసి పోలీసుల దెబ్బలు తిన్నాడు. కొంతకాలము ఒక కరాటే యుద్ధ నిపుణిగా మరి యువతకు శిక్షణనిచ్చిండు. మరి ఆ విధంగా ఎన్నో సంవత్సరాల నుండి మనిషి సంఘజీవి అంటారు, సంఘానికి ఉపయోగపడని పరిస్థితి, ఉద్యోగానికి పోనటువంటి పరిస్థితి,
మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలను అనాథం చేసి బతికి చనిపోతే అనాథాలు అవుతాం, కానీ బతికున్నా ఉన్ననాడే మరి అక్కడ ఎవరైతే ఉన్నారో తండ్రి అనాథగా భావిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల చదువులు, భార్య, బిడ్డలు వీళ్ళందరూ ఏమైపోతారు? అంటే నేను ఒకరే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా. మన దేశం గొప్ప ఖనిజ సంపద ఉన్న దేశం, సంపద లేకున్నప్పటికీ కూడా మన దేశంలో ఉన్న మన దేశ భూభాగాలను చూసినట్టయితే మన దేశ పోయేటువంటి గల్ఫ్ ఏదైతే ఉందో చిన్న దేశం అది. అక్కడ తొందరగా ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే అత్యాశ, తొందరగా మనం డబ్బు సంపాదించాలి, తొందరగా స్థాయి ఆర్థికంగా ఎదగాలి, తొందరగా మనం అందరికన్నా ముందు ఉండాలి అన్న ఆలోచనతో అత్యాశతోనే మనం పోయి మన జీవితాలను మరి బుగ్గిపాలు చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా దయచేసి గమనించాలి. నేను ఇక ఉదాహరణ కూడా చెప్పగలుగుతా. ఒక చిన్న ఆర్టిస్ట్, ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఆర్టిస్ట్, ఏదో ఊరి నుంచి వచ్చినటువంటి ఆర్టిస్ట్, రికార్డుతో డొక్కాడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, అతను ఒక చిన్న ఇదే జగిత్యాల పట్టణంలో చిన్న ఒక ఆర్టిస్ట్గా ఒక కార్యక్రమం ఆర్టిస్ట్గా ఒక షాప్ పెట్టుకొని విజిటింగ్ కార్డు ప్రింట్ చేసుకొని ఈరోజు అంచెలంచి అతనుగా ఎదుగుతూ, నేను రాజకీయంలో ఎంతో ఒడిదొడుకు ఎదిగినప్పటికీ కూడా ఆయననే నాకు ఒక గొప్ప ప్రోత్సహిస్తూ ఒక చిన్న చిన్నగా ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టి ఒక ఫ్లెక్సీ ప్రింటర్స్ పెట్టి ఈరోజు జగిత్యాల నడిబొట్టునే ఒక విలాసవంతమైన జీవితాన్ని, ఒక మంచి ఒక భవనాన్ని కొనుక్కొని మరి ఉన్నత స్థితికి వచ్చి నలుగురికి ఉపయోగపడే విధంగా చేరినటువంటి వ్యక్తి కూడా మన మధ్యలో ఉందని చెప్పి సందర్భంగా నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క ఎగ్జాంపుల్ సరిపోతుంది అనుకుంటాను. నేను పని చేయాలని తపన, సోమరిపోతనం విడకూడదాం. అంతేకాదు తెలంగాణ ఉద్యమం 60 సంవత్సరాల చరిత్ర, భారతదేశ చరిత్ర కూడా తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ స్వరాష్ట్రం కావాలని చెప్పి మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. పోరాటం చేస్తే మొన్న జరిగినటువంటి తెలంగాణ పోరాటంలో ఎంతోమంది యువతీ యువకులు బలిదానం చేసుకొని అటు దళితులు, మైనార్టీలు, ఎస్సీ బీసీ అందరూ కూడా ముక్తకంఠంతో తెలంగాణ కావాలి, తెలంగాణ వస్తేనే మన బతుకులు బాగుపడతాయి, మన నిధులు మనకే, మన నీరు మనకే, మన ఉద్యోగాలు మనకే అని చెప్పి మనం నమ్మాం. అందుకోసమే కేసీఆర్ గారికి ఓట్లేసాం. కానీ పరిస్థితి పెనం మీదకి ఎలవై పోయినబడ్డట్టున్నది. ఇప్పుడు పెనం మీదకి ఎలవై పోయినబడ్డట్టున్నది. ఇదే రోజు ఇదే మొన్న 4వ బడ్జెట్ రాష్ట్ర సమావేశం, రాష్ట్ర తెలంగాణ శాసనసభలో 4వ బడ్జెట్గా మరి ఈటెల రాజేంద్ర గారు ప్రవేశపెట్టారు. కనీసం గల్ఫ్ కాదు, వారితో నాకు సాన్నిధ్యం దాదాపు 12 సంవత్సరాలు. వారు నా దగ్గరికి ఫ్లెక్సీల కొరకు వచ్చారు. సార్ ఇది ఈ ఫ్లెక్సీలు చేస్తే బాగుంటుంది, అసలు ఏంటిది ఇవన్నీ ఏదో ఫోటోలు కనబడుతున్నాయి, లేదు సార్ ఇది గల్ఫ్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ చేరదీసి కష్టాలు చెప్పుకోవడం కొరకు. అప్పుడు ఇవన్నీ మన టెక్నాలజీస్ లేవు. అక్కడ మనోరంజన్ అని రేడియో కార్యక్రమం ద్వారా చాంద్ పాషా గారు మన వాళ్ళందరినీ ఆ రేడియో నెంబర్ ఇచ్చేసి వాళ్ళు ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు, మన భారతీయులందరూ ఎక్కడున్నారు వాళ్ళందరినీ తెలుసుకొని వారి కష్టాలను మన ఇండియన్ అంబాసిడర్ ద్వారా తెలుసుకొని వారి కష్టాలు తీర్చుతూ అంచెలంచెలుగా వారి సమస్యలు తీర్చుకుంటూ వచ్చేస్తున్న పాషా గారికి తను పడ్డ కష్టాలు మరెవరు పడద్దు అన్న ఆలోచన రావడం, తను ఇండియాకు రావడం, ఇండియాలో ఉంటూ కూడా తన ఆలోచన అక్కడే విదేశాల్లోనే ఉంది, అక్కడ వాళ్ళు కష్టపడుతున్న కష్టాలను ఎలా తెలియజెప్పాలి, ఎలా తీసుకురావాలి, వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాలన్న ఆలోచన. ఆ సందర్భంలోనే నాకు ఆత్మీయులు, చాలా దగ్గర సన్నిహితులు, మాజీ ట్రైబల్ మినిస్టర్ అమర్ సింగ్ తిలావత్ గారు మా ఆఫీస్కు రావడం, అక్కడే చాంద్ పాషా గారు ఉండడం, సార్ మీరు ఈ సమస్య ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, మీరు ఒకసారి చూడండి సార్ ఇది, ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్లో ఉంది అన్నట్టు సార్ రిసీవ్ చేసుకోవడం, మీరు పాషా గారు మీరు మా దగ్గర రండి అని వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం, ఆ విధంగా తను తనకు ఒక దారి దొరికింది. అలాగే అప్పుడు పీఆర్పీ ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి గారిని కలవడం, ఇలా తన బాధను ఒక మినిస్టర్ లెవెల్లో తీసుకెళ్లడానికి ఒక దారి దొరికింది. ఆనాటి నుండి చాంద్ పాషా గారు పడుతున్న తపన ఇప్పటి మట్టుకు ఎన్నో శవాలను తెప్పించినట్టు తెలుసు నాకు, దాదాపు 300 పైన అనుకుంటాను. శవాలను తెప్పించడమే కాకుండా వారికి డబ్బులు కూడా రావాలి. ఆ శవమే కాదు, వారికి ఆ విదేశాల నుండి, ఆ కంపెనీ నుండి డబ్బులు కూడా రావాలని కష్టపడి ఎంతోమందికి ఇచ్చినట్టు కూడా నాకు గుర్తు, ఎందుకంటే అవి కూడా ఫ్లెక్సీలలో ఉన్నాయి.
ఆ విధంగా వారి సేవలన్నీ నేను ఫ్లెక్సీల ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. వారి కష్టాలు నిజంగా అది ఎవరు పడాలనుకుంటుంది, ఎందుకంటే ఎక్కడో దేశం మనం ఇంటి పక్కన గల్లీలోనే మన సమస్యలు మనం చూసుకోలేము, మన దేశం కాని దేశంలో ఎక్కడో అవస్థ పడుతున్న వాళ్ళ కొరకు తను ఇంత రిస్క్ తీసుకోవడం ఎందుకు పాషాబాయ్ ఇవన్నీ మీకు అనంటే, లేదు రవి గారు నాకు కంపల్సరీ, ఎందుకంటే నేను అటువంటి అనుభవించిన అలాంటి కష్టాలు ఎవరు పడద్దు, దాదాపు ఇల్లు కూడా అమ్ముకున్నట్టు నాకు తెలుసు, ఎందుకంటే ఈరోజు రూపాయి లాభం లేని ఎవరు చేయరు. అలాంటి ఈ సమాజంలో ఇంత మంచి సేవా కార్యక్రమం చేస్తున్న పాషా గారికి ఈ జగిత్యాల ప్రాంతంలో అని చెప్పడానికి, అది షేక్ శాంత్ పాషా గారి గుండె అని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకు అంటే వాళ్ళు డబ్బు ఇయ్యరు, ఎందుకంటే వాళ్ళు మరి మరొక విధంగా మనకు సహాయపడరని బయట దేశంలో ఉన్నోనికి ఏ రాజకీయ నాయకుడు కూడా సపోర్ట్ చేయడు. మరి అటువంటి ఎవరు పట్టించుకొని పేదోన్ని, ఎవరు కూడా వాని బాధను తీర్చని పేదోన్ని మరి ఈ గుండె పట్టించుకుంటుంది అంటే ఈ గుండె ఎటువంటి గుండె అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరి చాలామంది పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది, వాళ్లకు సహృదయం. సంవత్సరాలుగా గల్ఫ్ దేశాలకు బతుకుదేవుల కొరకు వెళ్తున్నారు. నాకు తెలిసి 1965లో రాయకల్ మండలం నుంచి చాలామంది హరిజనులు గల్ఫ్ దేశాలకు పోవడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది భారతీయులు గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ ఏదో సంపాదించుకొని వచ్చి అక్కడ ఉన్న పెట్రోల్ పంపులను మన ఇంటికి తెచ్చుకుందామనే ఆశతో వెళ్ళడం లేదు. ఇక్కడ పూట గడవని పరిస్థితుల్లో, వ్యవసాయం అనుకూలంగా లేని పరిస్థితుల్లో మాత్రం బ్రతుకు తెరువు కొరకు వెళ్ళి తమ పిల్లలను కాస్త చదివించుకుందామనే ఆశతో అక్కడికి వెళ్తున్నారు. అలా వెళ్ళిన చాలామంది దాదాపు 70-80% జీవితంలో చితికిపోయిన బాధితుడు. అలాంటి డాక్టర్ అడ్రస్ మనం చెప్పగలగాలి, అందరం కూడా దీనికి ముందుకు రావాలి కోరుతూ. తల్లి ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, ధన్యవాదములు అండి. మొదటగా మాస్టర్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొపరైటర్ గారు శ్రీ జి సూర్యనారాయణ గారు తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని సంక్షిప్తంగా 5 మినిట్స్ మాట్లాడాలని కోరుచున్నాం సార్.